యువతకు భరోసా నింపే విధంగా జనసేన యువశక్తి కార్యక్రమాన్ని రూపొందించినట్లు జనసేన పీఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ తెలిపారు యువశక్తి సభ ఏర్పాట్లని స్వయంగా పరిశీలించిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మత్స్యకారుల్ని ఆదుకోవడంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటున్న నాదండ్ల మనోహర్తో మా ప్రతినిధి గిరీశ్వర్ ఫేస్ టు ఫేస్ జరగబోయే యువశక్తి కార్యక్రమానికి ఈ సభ వేక్రాంతకు మొత్తం పరిశీలించి ఇప్పటివరకు రాని పర్మిషన్ కూడాను నిన్ననే వచ్చిందని చెప్పి మనకి పిఎస్సీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ గారు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అయితే ఈ మనకు పర్మిషన్ అయితే వచ్చింది కానీ గతంలో కూడా ఇలానే పర్మిషన్ వచ్చి వైజాగ్లో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సభకి సిద్ధమవుతున్న సమయంలో జనవాణి కార్యక్రమానికి కూడా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టే చాలా చేసింది దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు ఎందుకు అనుమానాలు ఎందుకు మీకు నేను నాకు అన్నట్టు చట్టాన్ని గౌరవిస్తాం ఖచ్చితంగా అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తాం ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళ సూచనల మేరకు తప్పకుండా మేము అంగీకరించు మేము అద్భుతంగా అయిన ఏర్పాట్లు మేము చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గర్వపడాలి జనసేన పార్టీ ఇంత అద్భుతమైన సభ చేసిందని మా నాయకులు మా కార్యకర్తలు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నాం అతిథులందరినీ కూడా గౌరవించుకునే విధంగా యువతకు భరోసా నింపే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యువత కదిలి వచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం మేము రూపొందించాం తప్పకుండా సక్సెస్ అవుతుంది ఎక్కడ కూడా పొరపాటు ఉండదు వాళ్ళు చేసే చట్టాలు కానీ కొత్త కొత్త ఆలోచనలు కానీ అది కేవలం వాళ్ళ పతనానికే అది నాంది పలుకుతుంది తప్ప ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితుల్లో లేరు జనసేన పార్టీ ఖచ్చితంగా ఈ జీవోని వెనక్కి తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రజల దగ్గరికి మేము వెళ్ళాలి అది మా బాధ్యత ప్రజల దగ్గరికి వెళ్తాం మాట్లాడుతాం వివరించుకుంటాం మా పార్టీ సిద్ధాంతాల గురించి మా ఐడియాలజీ గురించి ఈ ప్రస్థానం దాని గురించి చాలా స్పష్టంగా చెప్పుకుంటాం అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకుంటే ఆపే ఆపే పరిస్థితిలో మాత్రం లేదు ఇప్పటికే రాష్ట్రంలో ఐటీ రంగం బాగా వెనకబడి ఉంది అయినప్పటికీ కూడా యువతని ఐటీ రంగం ముందుకు నడిపించకుండా చాలా జనస్థితిలో రాష్ట్రం ఉంది దానిపైన మీరు అసలు ఐటీ రంగాన్ని ఎందుకు అంత జనస్థితిలో ఉండడానికి కారణాలు ఏంటి అదే ఇప్పుడు నిన్న నేను చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటేనండి భారతదేశంలో ఉన్న ఐటీ ఎక్స్పోర్ట్స్లో ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే రాణించారు సాఫ్ట్వేర్ సెక్టర్లో భారతదేశంలో జరిగే ఐటీ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అంటే వన్ పర్సెంట్ కూడా లేదు పాయింట్ వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నాం మనం ఎక్స్పోర్ట్కి ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మరి ఈయన చాలా అద్భుతంగా గతంలో ఒక పారిశ్రామికవేత్తగా పేరు పొందిన వ్యక్తిగత మన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టుబడులు రావాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇండస్ట్రీస్ రావడానికి మీరు అటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అటువంటిది ఎక్కడ కనపడడం లేదు వైజాగ్లో ఉన్న మధుర్వాడలో కానివ్వండి మిలేనియం టవర్స్లో కానివ్వండి అన్నీ ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ భవనాలు ఏ ఒక్క కంపెనీ రావడం లేదు కొత్త ఉద్యోగాలు రావడం లేదు యువతకు ఎక్కడి నుంచి మీరు భరోసా కల్పిస్తారు మోసం చేస్తున్నారు మీరు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అది ఒక కొత్త పాలసీ ఒక కొత్త విధానం జనసేన పార్టీ రేపటి రోజున ప్రభుత్వంలో వచ్చినాక ఈ విధంగా మేము పరిపాలించి ఈ విధంగా మేము ఆలోచనలు కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేటట్టు మంచి అవకాశం కల్పిస్తామని పవన్ కళ్యాణ్ గారు జనవరి పన్నెండున వివరిస్తారు ఇప్పటికే యువత అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నప్పటికీ సుదీర్ఘమైన మత్స్యకారు గల కుటుంబాలు ఉంటున్నది మత్స్యకారు మంత్రి కూడా స్థానికంగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుల్ని మత్స్యకారులకి ఇచ్చిన తర్వాత అనంతరం మంత్రి గారు ఆ ఏరియాను పర్యటించి అక్కడ మత్స్యకారులతో అసలు జనసేనకి ఏమీ తెలియదు వాళ్ళు చేయలేరు అసలు జన మత్స్యకారులకి ఆదుకోవడాదంటే జ మన వైసీపీ ప్రభుత్వమే అని చెప్పి వారితో చెప్పడం జరిగింది అసలు దాని మీద మీరు ఎలా స్పందిస్తారు తప్పలేదండి మంత్రి గారు ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మత్స్యకారుల సోదరుల కోసం ఏం చేశారు మత్స్యకారు గ్రామాల్లో ఏం చేశారు ఎటువంటి వసతులు కల్పించారు ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో స్థితిగతుల్లో మార్పు వచ్చింది దీని గురించి డిబేట్ పెట్టమనండి ఎందుకు ఊరికే వ్యక్తిగత విమర్శలు పార్టీలపైన బురదలడానికి ఒక ప్రయత్నం మేము చేసే కార్యక్రమం ఖచ్చితంగా ఈ నుంచి యువత వలసలకు వెళ్ళకూడదు ఇక్కడే మేము నిర్మాణం చేస్తాం ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తాం జట్టులు నిర్మాణం చేస్తాం ప్రతి మత్స్యకారు గ్రామాల్లో స్టోరేజ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం కోల్డ్ స్టోరేజు మీకు రేపటి రోజున మార్కెట్ ఫెసిలిటీస్ వచ్చేటట్టు మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం ఇటువంటి ఆలోచనలతో మేము ముందుకు వస్తున్నాం మీకు ఎందుకు ఎందుకు ఆధార్యపడుతున్నారు మీరు మీరు అనవసరంగా ఒక మంత్రిగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మత్స్యకారు సోదరులందరికీ మీరు మేలు చేసే విధంగా దయచేసి మీరు మీ సమయాన్ని ఉపయోగించుకోండి రాజకీయ కోణం నుంచి ఎందుకు మీరు విమర్శలు చేసుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారని మేము ప్రశ్నిస్తున్నాం విన్నారు కదా నాదండ మనోహర్ గారి వయసు ఇప్పటికే యువశక్తి కార్యక్రమం కోసం పూర్తి ఏర్పాట్లు చేశాం మాకు పర్మిషన్ కూడా వచ్చింది పర్మిషన్ వచ్చింది కనుక మేము ఇప్పటికే ప్రతి యువతను కూడా చైతన్యపరిచి ఈ ప్రదేశానికి తీసుకొచ్చి సుమారు వంద మంది వరకు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడించి వారి సమస్యల్ని తెలియపరిచి వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అదే దిశగా మా ప్రభుత్వం వస్తే వాటిని నెరవేరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ రాజేష్తో గిరీశ్వర్ శ్రీకాకుళం